హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఫ్రెండ్స్, మా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఉప్పు చేప దోసకాయ టమాటా కర్రీ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ ఒక స్టవ్ మీద బౌల్లో వాటర్ పోసి ఇలాగ బాగా హీట్ అయ్యేలాగా చేసుకోండి. వాటర్ ఇలాగ బాగా బాయిల్ అయిన తర్వాత చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఒక బౌల్లో మనం ఉప్పు చేపలు అనేవి పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఇలాగ హీట్ చేసుకున్న వాటర్ అనేది దాంట్లో పోసుకోవాలండి ఆ బౌల్లో. తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి నీట్గా. క్లీన్ చేసుకుంటూ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఆ ప్లేట్లో వేసుకోండి. క్లీన్ చేసుకున్న వాటిని నీట్గా వేడి నీళ్ళల్లో, చూసారు కదండి క్లీన్ చేసుకున్న వాటన్నిటిని ఇలాగ ఒక ప్లేట్లో నేను వేసి పెట్టాను. చూడండి ఎంత నీట్గా క్లీన్ చేశాను, మీరు కూడా అలాగే క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో సరిపడ ఆయిల్ అనేది పోసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం కావాల్సిన దోసకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అనేది రెడీ చేసి పెట్టుకున్నానండి. మీరు కూడా ఇలాగే పెట్టుకోండి. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేసి కరివేపాకు వేసి నేను కలుపుతున్నానండి. వాటిని బాగా వేపుకోండి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు దోసకాయలు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ పీసెస్ అనేది నేను వేస్తున్నానండి. అన్నీ వేసేసిన తర్వాత వీటిని బాగా కలుపుకోండి. దోసకాయలు అనేవి ఉడికిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఒక 1.5 స్పూను నేను గల్లుప్పు అనేది వేస్తున్నానండి. వేసిన తర్వాత బాగా కలుపుకున్నాను. తర్వాత ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఇలాగ కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ అనేది వేస్తున్నానండి. టమాటా పీసెస్ కూడా వేసాక బాగా కలుపుకోండి. తర్వాత టమాటాలు మగ్గడానికి ఒక 10 మినిట్స్ దాకా మూత అనేది పెడుతున్నానండి. తర్వాత ఇంత చింతపండు ఇంత చూసారు కదండి, ఇంత మనకి సరిపడా అనేది ఒక 50 గ్రామ్స్ కానీ 100 గ్రామ్స్ కానీ తీసుకొని ఇలాగ ఒక బౌల్లో నానబెట్టుకోవాలి క్లీన్ చేసుకొని నీట్గా. తర్వాత స్టవ్ మీద ఒక బౌల్లో ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఉప్పు చేపలు అనేది డ్రై అవ్వాలండి. డ్రై అయినప్పుడు ఇలాగ ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని వాటిని బాగా హీట్ చేసుకోండి. ఒక సైడ్ బాగా హీట్ అయిన తర్వాత రెండో సైడ్ కూడా హీట్ చేసుకోండి. అలా తిప్పుతూ వేపుకోండి. ఈ విధంగా వేపుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా అన్నీ వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి నేను తీసి పెట్టేశాను. తర్వాత ఇందులోకి మనం టెన్షన్ అయిన తర్వాత మగ్గుతున్నాయండి, మగ్గినప్పుడు ప్లేట్ తీసి నేను కలిపాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశానండి. పసుపు యాడ్ చేసిన తర్వాత కూడా మనం కలుపుకోవాలండి కర్రీ మొత్తాన్ని. తర్వాత ఒక 10 మినిట్స్ దాకా వేపుకోవాలండి బాగా. తర్వాత ఒక 1.5 స్పూను కారం అనేది యాడ్ చేసుకోవాలండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగ ఈ విధంగా కలుపుకోవాలండి. తర్వాత ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ అనేది ఇందులో బాగా పోసుకోవాలి కలుపుకొని చింతపండు రసం అనేది. ఈ విధంగా పోసుకొని కలుపుకుంటూ ఉండాలి.
చింతపండు రసం అనేది బాగా మెత్తగా పిసికి దాన్ని వాటిని బాగా నీళ్ళు అనేది యాడ్ చేసుకొని కలుపుకొని పోసుకోవాలండి చింతపండు రసాన్ని. చూస్తున్నారు కదా ఈ విధంగా అనేది పోసుకోవాలండి చింతపండు రసాన్ని కర్రీలోకి. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ దాకా బాయిల్ చేసుకోవాలండి. తర్వాత ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ముందే ఇలాగ మనం ఆల్రెడీ వేపుకొని పెట్టుకున్న ఉప్పు చేపలని తీసేసుకొని వాటిని వేసుకోవాలండి. వాటిని వేసుకొని ఇలాగ ఈ విధంగా కలుపుకోవాలండి. తర్వాత ఒక 10 మినిట్స్ దాకా బాగా కర్రీని వేపుకోవాలండి. కర్రీని బాయిల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా 10 మినిట్స్ తర్వాత మన కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో మీకు కూడా మా రెసిపీ అనేది నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.